కొనుక్కున్నా సార్, బర్యాని కొనుక్కున్నా, బర్యాని కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు పోసేదాన్ని. చిన్న 2 హోటళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్ కి ఎంత వస్తుంది సార్? 80% బట్టి వస్తుంది సార్. 80%? అవును. ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడైతే బాగానే 60-50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలేలమ్మ పేరు విన్నవా? ఇష్ణూర్ దొరల మీద కొట్లాడింది. ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు. ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలేలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది, మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతిలో నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలు అన్ని పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు, సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం 0% ఇవ్వాలన్నా, మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద చప్పట్లతో స్వాగతం పలుకురు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి, నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఆంధ్ర ఎస్టీ ఆదివాసిని కాబట్టి అందరికీ రామ్ రామ్. నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణం ఏంటంటే, నాకు అత్తమామలు లేరు, ఆ నాన్న లేడు. కాబట్టి 2009లో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్పు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతోనే తెలుసుకొని సంఘంలో చేరితే ఎలా ఉంటుంది, మరి వాళ్ళు అప్పు ఇస్తారా అనుకునే సమయంలో ఒక 10 మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ తర్వాత చేసిన తర్వాత మొదట 50 రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్ళి అప్పు అడగడం జరగడం వలన మాకు మొదట నాకు 10,000 మాత్రమే అప్పు ఇచ్చారు. ఆ తర్వాత 10,000తోనే నేను ఒక చిన్న కుటుంబం వేసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చేసినాను. కానీ ఈ నేటి సమాజంలో ఒక మిషన్ తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు. కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది. అదే తర్వాత ఇంకా లోన్ అవసరం అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను. ఆ తర్వాత 30,000 అప్పు నేను కూడా పట్టుకున్నా. 30,000తోనే ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఆ తర్వాత అలా చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇందర్వెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర 5 మిషన్లు ఉన్నాయి. నాతో పాటు 3-5 గురికి నేను 15,000 జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి 40,000 దాకా నెలకు మిగులుతుంది. నేను ఇలా 10 మందికి 13 ముగ్గురికే కాకుండా నా జిల్లా లెవెల్లో గానీ నా మండల లెవెల్లో గానీ ఇంకా 100 మందికి ఒక కంపెనీని ఏర్పాటు మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా. నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు. ఆ తర్వాత మండల సమైక్యాలు అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్యలు ఇంకా నేను కోశాధికారిగా ఉన్నాను సార్. అందుకే తల్లి, నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో, మన హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్ఐజి గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రం అంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్, రానువైన ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సుల ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా, సంతకు వచ్చినా ఆదిలాబాద్కి పోయినా ఇంద్రవేలికి పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులు పోతురు కదా, కేసులాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టురి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పులు వేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పురి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ అని వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది, సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో
ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఏంటంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది, నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నావు. దానికి సంబంధించిన మిషన్లో మొత్తం అంతా కంపెనీల వాళ్ళకి ఇచ్చేది ఆపి నీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొట్టమొదటిగా మా మహిళల కోసం మన కొత్త సీఎం గారు ఆలోచించినందుకు ఇంకొకసారి మన చప్పట్లతో ఆయనకు ఇచ్చేద్దాం. గత 10 ఏళ్ళ మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడూనే తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకి ఇచ్చిండ్రు, కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చెయ్యలేదు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరు టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఆయన దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే 400 లకు ఆయన సిలిండర్ ఉండే, ఆయన మీరు కట్టెల పొయ్యితో కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకు ఆయన ఇచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానము మనకు అర్థమవుతుందని, తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 100,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆయన ఇంటి ఆమెనే కట్టమంటాడు, ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కార్డు ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు, అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా
సంఘాల కోసం, మహాలక్ష్మి గ్రూప్ల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా, నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద మన చీఫ్ సెక్రటరీ గారు కూడా, శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ, మీ కష్టాలు తెలిసిన వారు. వారు నాకు సూచన చేశారు, మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవాళ 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి, మనం బ్యాంక్ లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికీ ఇచ్చేసిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా, అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి 60 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని, మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందలు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే. ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం, ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం, అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు, భవిష్యత్తులో నగదిచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తామని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ల ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది, సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగొచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసే వాళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.